నెల్లూరు నగరంలోని నవాబ్పేట సెంటర్ వద్ద గల పబ్బిశెట్టి శ్రీనివాస్ నెల్లూరు నగరంలోని నవాబ్పేట సెంటర్ వద్ద గల పబ్బిశెట్టి శ్రీనివాసుల నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవి మాత అమ్మవారి దేవస్థానంలో షేగు షణ్ముగరావు దేవస్థానం డబ్బులు తినేశారంటూ ఆరోపణ చేసి లెక్కలు చూపించండి అని అడిగారు. ఈ విధంగా అడగడం చాలా దారుణమని తెలిపారు. ఈ నెల 6వ తేదీన మా నాన్న మరణించారని అమ్మవారి గుడిలో ముఖాల ద్వారకనాథ్ సమక్షంలో కమిటీ సభ్యులందరం అన్నదమ్ములుగా కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. కమిటీ సభ్యులు అందరికీ దేనికి ఎంత ఖర్చు పెట్టాము, ఎవరికి ఎంత ఇచ్చాము అనేది ప్రతి ఒక్క కమిటీ సభ్యులకు అకౌంట్స్ విషయం తెలుసు. మీరు లెక్కలు అడిగితే మేము రౌడీని చేత కొట్టించుకుపోయామని మాట్లాడడం సరికాదన్నారు. దేవాలయంలో ఉన్న వారందరూ ఆరవైశులే, ఎవరూ రౌడీలు లేరన్నారు. ఏప్రిల్ 9వ తేదీ అన్నదాన సమాజంలో మెడికల్ క్యాంపు పెట్టి ఎంతో మంది ఆరవయస పెద్దలకు ఉచిత వైద్యం, ఉచితంగా మందులు ద్వారకనాథ్ సొంత నిధులతో చూపెట్టిన విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పబ్బిశెట్టి రమేష్, పబ్బిశెట్టి కళ్యాణకృష్ణ పాల్గొన్నారు. ఓనర్ పబ్బిశెట్టి సత్యనారాయణ గారు, మా దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి శేగు షణ్ముగం గారు మా నాన్న దగ్గర బియ్యం కొనుగోలు చేస్తూ మా నాన్నగారికి ఒక శిష్యుడిగా ఉంటూ మా కుటుంబం సంగతి అన్నీ తెలుసుకొని తెలిసి కూడా గుడికాడికి ట్రెజరర్గా రాలేదు, ఎందుకు రాలేదు, మాకు లెక్కలు చెప్పాలి అని షణ్ముగరావు గారు మాట్లాడిన మాటలు బాధ కలిగిస్తున్నవి. ఈరోజు గుడిలో మేమందరం కమిటీ అందరం ఒక కుటుంబముగా ఒక అన్నదమ్ములుగా అందరం కలిసిమెలిసి ఉన్నాము. ప్రతి కమిటీ మెంబర్కి, ప్రతి చైర్మన్కి, సెక్రటరీ అందరికీ, దేవస్థానం లెక్కలు అందరికీ, ప్రతి ఒక్కరికి తెలుసు. మాలో ఎవరు చెప్పినా ఇబ్బంది లేదు, దానివలన ప్రాబ్లం లేదు. మరియు ద్వారకానాథ్ గారి సమక్షంలో మేము కమిటీ సభ్యులం అందరము 6 సంవత్సరములు సేవ చేసుకుంటూ 3 సంవత్సరములు రైస్ వ్యాపారస్తుడు షణ్ముగం గారితో 40 సంవత్సరాల నుంచి వ్యాపార లావాదేవీలు షణ్ముగం గారికి ఉన్నాయి. మా నాన్నగారు గురువుగారు అని చెప్పుకుంటూ ఈరోజు కాలం చేసిన సందర్భముగా మేము గుడికాడికి రాలేకపోయినా కూడా ట్రెజరర్ ఏరయ్యా, ట్రెజరర్ మాకు లెక్క చెప్పాలా అని మాకు ఒక నింద వేశారు. ఈరోజు మేమందరం కమిటీ సభ్యులు అందరము ఏకమయ్యి ఎవరు చెప్పినా లెక్క పర్వాలేదనే ఉద్దేశంతో మా చైర్మన్ గారైనా లెక్కిస్తారు, మా సెక్రటరీ గారైనా లెక్కిస్తారు, మా కమిటీ సభ్యులు ఎవరైనా లెక్కిస్తారు. ప్రతి లెక్క, ప్రతిదీ ప్రతి సభ్యుడి దగ్గర ఉంటుంది. మేము ఒక అన్నదమ్ములుగా ఉన్నాము, మేము ఒక కుటుంబంగా ఉన్నాము. మేము ట్రెజరర్ నేను గొప్ప, చైర్మన్ గొప్ప, సెక్రటరీ గొప్ప అని ఏ రోజు మేము అనుకోలేదు. ద్వారకానాథ్ గారు కూడా అందరినీ సమానంగానే చూశారు. ఓకే, ఈరోజు మీరు లెక్కలు అడుగుతుంటే మమ్మల్ని రౌడీలు చేత కొట్టించారు అంటున్నారు. దేవస్థానం ఉండింది రౌడీలు కాదు, ఆర్యవైశ్యులే. ఇంకా మీ తమ్ముడు చెంగయ్య 2 ముగ్గురికి ఫోన్లు చేసి అన్నా దేవస్థానంలో గొడవ జరుగుతుంది, ఒక 20 మందిని పంపించండి అన్నా, 30 మందిని పంపించండి అన్నా అంటే అవతల వ్యక్తులు మీ ఆర్యవైశ్యులు, మీ దేవస్థానం మాకు సంబంధం లేదు, మీ ఆర్యవైశ్యుల్లోకి మేము రాము అని గట్టిగా దబాయించి ఫోన్ కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి వ్యక్తి మళ్ళా ద్వారకా దగ్గరికి వచ్చి తగాదాలు ఎందుకు, మనం అందరం ఏకమత్యం అవుదాము, మనం అందరం సిట్టిగాలం అని నాటకాలు ఆడాడు మీ తమ్ముడు. కాదా చెప్పను, మీ తమ్ముడిని ఎంతమందికి ఫోన్లు చేశాడో చెప్పను. అప్పటికీ 30-40 మంది కూడా అదర్ క్యాస్ట్లు వచ్చారు, వచ్చి చూసుకొని పోయారు గలభా ఏం జరుగుతుందా ఏందా అని. మళ్ళా వాళ్ళు కూడా వచ్చి ఆరువేసులు గలభాలో మనకెందుకు, ఇది దేవస్థానం గలభా మాకొద్దు, అక్కడ ఉండేది ద్వారకానాథ్ గారు, ద్వారకానాథ్ గారు పర్ఫెక్టు, ఆయన ఎంత మాత్రం మాకు తెలుసు అని అందరూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని వాళ్ళకై వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు ఎవరు లేరు. ప్లస్ అని అనుకున్నాను. ఓకేనా? ఇకపోతే ఇంకొక మాట, ద్వారకానాథ్ గారు ఆర్యవయస్సులకు ఏమి చేశారు అని పెద్ద మనుషులు అంటున్నారు.
ద్వారకానాథ్ గారు 1.5 సంవత్సరం కరోనా బారిన ఆరి వయసులకి ఎంతో మందికి రూములు దొరక హాస్పిటల్స్ లో మాట్లాడి రూములు ఇచ్చి వాళ్ళకి కట్టలేని స్థితిలో ఫీజులు కట్టలేని ఫీజులో రూమ్ రెంట్లు కట్టలేని పరిస్థితుల్లో డాక్టర్ల ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో డాక్టర్ల గారితో మాట్లాడి వాళ్ళకి తగ్గించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో పేద ఆరి వయసులకి ఎన్నో ఉపయోగాలు చేశాడు ప్రతి జిల్లాలో కరోనా మందు ఆనందయ మందు ప్రతి జిల్లాకి పంపించాడు ప్రతి జిల్లాకి మీకు తెలిసిన సభ్యులు ఎవరికైనా ఫోన్ చేసుకోండి ద్వారకా గారు ఆనందయ మందు పంపించాడా లేదా కనుక్కోండి తెలుసుకోండి ద్వారకా గురించి ఇంకోసారి తప్పుడు మాటలు మాట్లాడబాకండి ఏప్రిల్ 9వ తేదీ మెడికల్ క్యాంపు పెట్టి తన సొంత నిధులతోటి ఎంతో పేద ఆరి వయసులకి మెడిసిన్ మెడిసిన్ ఇప్పించి ఫ్రీగా మెడిసిన్ ఇప్పించి ఫ్రీగా ఆరోగ్యాన్ని చూపించి ఎన్నో చేసిన దాఖలాలు చాలా ఉన్నవి కావాలంటే ప్రతి జిల్లాలో ఫోన్లు చేసి కనుక్కోండి ఆనందయ్య మందు పంపించాడు ప్రతి జిల్లాలో ఆఖరికి వేరే జిల్లాల్లో కూడా వాళ్ళకి రూములు దొరకకపోయినా హైదరాబాద్కి చెన్నైకి విజయ దయ ఉంచి షేకు షణ్ముగా గారికి కొండా ప్రవీణ్ గారికి బ్రహ్మం గుప్తా గారికి పెద్దమని దేవస్థానానికి వచ్చిన పెద్ద మనుషులందరికీ గుడిని రాజకీయం చేయొద్దు దయ ఉంచి మీకు నమస్కరిస్తున్నాను మీరు ఎదగాలనుకుంటే వేరే దాంట్లో రాజకీయం చేసుకోండి మీ రాజకీయ లబ్ధి కోసం అమ్మవారిని వాడుకోవద్దు దయ ఉంచి మీకు చెప్తున్నాను అమ్మవారి సాక్షిగా మీకు తెలియజేయనది నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ప్రతి దాతకి ప్రతి డోనర్కి ఒక ప్రతి రూపాయికి మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి మేము గాని మా కమిటీ గాని మా ముక్కల ద్వారకనాథ్ గాని అందరూ కమిటీ అందరూ మేము కుటుంబ సభ్యులం అందరము కుటుంబ సభ్యులు తీసేలేనా మేమందరం కమిటీ మెంబర్లందరం ద్వారకనాథ్ తో సహా అందరము ప్రతి రూపాయికి సమాధానం చెప్తాము అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము మా అబ్బాయి పబ్బిశెట్టి కళ్యాణకృష్ణ నా తమ్ముడు పబ్బిశెట్టి రమేష్ బాబు ప్రతి ఒక్కరూ పబ్బిశెట్టి కుటుంబంలో అందరము మేము చెప్తున్నాము మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి.